విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు. ఏపీ తెలంగాణలో పాలన చూస్తున్నారన్న హరీష్ రావు ఏ రాష్ట్రం పాలన బాగుందో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలోని 9వ వార్డులో 20 లక్షల రూపాయలతో కార్మికుల భవన నిర్మాణానికి హరీష్ రావు భూమి పూజ చేశారు. రహదారులు ఎలా ఉన్నాయో అభివృద్ధి ఎలా ఉందో చూడాలని చెప్పారు. కార్మికులు ఏపీలో ఓటు రద్దు చేసుకొని తెలంగాణలో ఓటు హక్కు తీసుకోండని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మేడే రోజు సీఎం కేసీఆర్ నోటా కార్మికులు శుభవార్త వింటారని చెప్పారు. జిల్లాలో 2 కోట్ల రూపాయలతో 2 ఎకరాల్లో కార్మికుల భవన నిర్మాణం చేస్తామన్నారు హరీష్ రావు. ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయింది, ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ చూసింది. ఆంధ్రకు తెలంగాణకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నదా లేదా? ఎప్పుడన్నా మీరు పోతారు కదా పండుగ పోయినప్పుడు, ఆడ రోడ్ల పరిస్థితి ఏంది, అక్కడ దవాఖాన్ల పరిస్థితి ఏంది, అక్కడ ఇంకొకటి ఏందో మీకు తెలియదా? అన్ని చూసింది మీరు. మరి మీరు కూడా మరి ఆడేందుకు ఓటు ఈడేందుకు ఓటు ఆడ బంద్ చేసుకోండి, ఈయన రాసుకోరు సపరేట్ దాన్ని రద్దు చేసుకోండి. మీరు కూడా మా వాళ్ళే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణ కోసం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి అయ్యే ప్రతి కార్మికుడు తెలంగాణలో అంతర్భాగమే, వేరు కాదు. ఈ తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ పట్టణాల్లో తెలంగాణ గ్రామాల్లో తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు వడిచిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే, మీరు మా వాళ్ళే అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. ఇంకొకరు మరి ఇది పోతుంది ఒక దిక్కు.